శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో కోవిడ్ సెకండ్ వేవ్ లో కలెక్టర్ అండ్ డిఎంహెచ్ఓ ఇన్స్టెంట్ ఆర్డర్ల మీద పనిచేసిన ఎఫ్ఎన్ఓ మరియు ఎంఎన్ఓలు తాము విధులు నిర్వహించి 1.5 సంవత్సరం అవుతున్నప్పటికీ పూర్తి జీతం అందలేదు. ఈ విషయం మీద సదరు విధులు ముగిసిన ఉద్యోగులు పలుమార్లు స్పందన కార్యక్రమంలో ఆర్జీలు పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని ఎంఎన్ఓలు ఎఫ్ఎన్ఓలు వాపోయారు. కాగా తాజాగా సోమవారం నాడు జరిగిన స్పందన కార్యక్రమంలో తమ 23వ ఆర్జీని సమర్పించారు. ఇందుకు ప్రతిస్పందనగా డిఎంహెచ్ఓ కార్యాలయ ఉద్యోగులు స్పందిస్తూ తమ వద్ద నుంచి బిల్లులు పంపించామని సమాధానమిచ్చారు. అయితే వేతనాలు విడుదలై దాదాపు 40 రోజులు కావస్తున్నా ఇప్పటికీ శాలరీలు జమ కావడం లేదని పనిచేసిన ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ బిల్లులు ట్రెజరీలో ఉంటే తమకు వేయడానికి వచ్చిన సమస్య ఏంటని ప్రశ్నించారు. ఇదే కారణం చెప్తూ ఇంకా ఎన్ని రోజులు చేస్తారని, తమకు తక్షణమే బిల్లుల్ని చెల్లించాలని ఎంఎన్ఓలు ఎఫ్ఎన్ఓలు డిమాండ్ చేశారు. 19 నుండి నవంబర్ 23, 2021 వరకు ప్రాణాలకు తెగించి ఎఫ్ఎన్ఓస్గా ఎంఎన్ఓస్గా డ్యూటీలు నిర్వహించినాము. మేము జేఎన్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆపోజిట్లో జర్మన్ హ్యాంగర్ హాస్పిటల్లో ఎంఎన్ఓగా ఎఫ్ఎన్ఓగా చేశాము. మాకు కేవలం 2 నెలల శాలరీ మాత్రమే ఇచ్చారు. దాదాపు 16 నెలలు గడిచింది. 23 సార్లు స్పందన జాయింట్ కలెక్టరేట్కి ఇచ్చాము, కానీ ఏమాత్రం వాళ్ళు రెస్పాండ్ కావడం లేదు. 16 నెలలు గడిచినా మాకు రావాల్సిన 4 నెలల జీతం 60,000 రూపాయలు ఇవ్వకుండా సతాయిస్తున్నారు. దీని మీద చర్యలు తీసుకోమని పలుసార్లు జాయింట్ కలెక్టర్ గారికి, కలెక్టర్ గారికి వినవించుకోవడం జరిగింది. వారు డిఎంహెచ్ఓ గారికి ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా వారు స్పందించకుండా మా యొక్క జీవితాలతో చెలగాటు మాడుతున్నారు. కాబట్టి దీని మీద వెంటనే స్పందించి మాకు రావాల్సిన 4 నెలల జీతపు బకాయిలను విడుదల చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము. జర్మన్ హ్యాంగర్ హాస్పిటల్, అనంతపూర్, జీజీహెచ్ అనంతపూర్, ఎంఎన్ఓస్, ఎఫ్ఎన్ఓస్. మా కోవిడ్ బిల్స్కి సంబంధించి కూడా బడ్జెట్ వచ్చి 1.5 మంత్ అవుతుంది. ఇప్పటి వరకు అయితే కూడా అధికారులు ట్రెజరీలో ప్రాబ్లం ఉంది అంటారు, లేదంటే డిస్ట్రిక్ట్ ట్రెజరీ నుండి స్టేట్ ట్రెజరీ పంపించామంటారు. కలెక్టర్ ఆఫీస్కి వస్తే డిఎంహెచ్ ఆఫీస్కి వెళ్ళండి అని చెప్తున్నారు. కానీ మాకైతే అకౌంట్కి అయితే శాలరీస్ అయితే రావడం లేదు. మాకు సంబంధించిన బడ్జెట్ వచ్చేంత వరకు 1 సంవత్సరం వరకు ఆలస్యం అన్నా కూడా వెయిట్ చేసినాం. ఇప్పుడు బడ్జెట్ వచ్చి 1.5 మంత్ అవుతున్నా కూడా ఇంకా కొన్ని సాకులు చెప్తూనే ఉన్నారు. ఎందుకు ఇది అధికార నిర్లక్ష్యమా, లేకపోతే వాళ్ళకు చేత కాదా? తాడిపత్రి జర్మన్ యాంగిల్ హాస్పిటల్కి సంబంధించి శాలరీ కోవిడ్ వాళ్ళకి సంబంధించి విషయము చాలాసార్లు ఇంతకుముందు కూడా డిఎంహెచ్ఓ ఆఫీస్లోను, తర్వాత కలెక్టర్ ఆఫీస్ నందు కూడా మేము ఇంతకుముందు నుంచి కూడా అర్జీలు సమర్పించుకున్నాము. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత వీళ్ళు చెప్పే సమాధానం ఏమంటే, అయితే ఈ టెక్నికల్ ఇష్యూ ఉంటుంది, లేదంటే మళ్ళీ బిల్లు శాంక్షన్ కాలేదు, డబ్బులు రాలేదు, గవర్నమెంట్ నుంచి రాలేదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. అట్లాంటి విషయాలన్నీ పరిగణలోకి తీసుకోకుండా ఇక నుంచి అయినా కూడా, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి 40 డేస్ అయింది, గవర్నమెంట్ నుంచి అమౌంట్ శాంక్షన్ అయిందని చెప్పి వార్తాపత్రికల ద్వారా కూడా వచ్చినాయి. అవి వచ్చిన తర్వాత కూడా మేము చూసి చాలాసార్లు కూడా సార్ వాళ్ళకు కూడా విన్నవించుకున్నాము. బట్ కాకపోతే బిల్లు పెట్టినాము, తర్వాత రిటర్న్ వచ్చినాయి, ఏవో కాపీ పెట్టి పంపించాలా అని చెప్పి కూడా చెప్పినారు. ఇప్పుడు పెట్టి పంపించిన తర్వాత కూడా వస్తే మరి తర్వాత మాకు మంచిదే జరుగుతుంది. ఇక లేట్ చేయకోకుండా తొందరగా జరగాలని కోరుకుంటున్నాం.